वेलकम टू अवर चैनल बी प्रिपेयर्ड गैस मन रोज नोटिफिकेशन चूसक मन की एनएलसी इंडिया लिमिटेड एनएलसी नोटिफिकेशन अव जरिए सेंट्रल गवर्नमेंट ऑफ इंडिया गवर्नमेंट ऑफ इंडिया एंटरप्रेन्योर्स नवरत्न कंपनी इधे मन की दीन नोटिफिकेशन अव जरिए लर्निंग एंड डेवलपमेंट सेंटर नीचे नोटिफिकेशन दीसरन यह चूसक मन की नोटिफिकेशन वे ग्रेजुएट अप्रेंटिसशिप ट्रेनिंग अन्ट इधर अप्रेंटिसशिप नोटिफिकेशन अच्छे रिलीज़ मन की एवरक ग्रेजुएशन बीटेक वाली डिप्लोमा वाली एवं सर नोटिफिकेशन अप्लाई अप्रेंटिसशिप सर दी साली अच्छे पे स्केल स्टार्टिंग वन इयर मतलब बाने पे चेस्ट 15,000 एवो पे डिप्लोमा वाले 12,000 पैन पे चेस्ट దీని వచ్చేసి మొత్తం కూడా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ చూసుకుంటే మనకి బ్రాంచెస్ ఏ బ్రాంచ్ అప్లై చేసుకోవచ్చు చూసుకుంటే మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకల్ కెమికల్ మైనింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఫార్మసీ మొత్తం ఓవరాల్గా 318 పోస్టులు ఉన్నాయి ఈ బ్రాంచ్లో ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్ సెలక్షన్ ఇది ఎంటర్ చేసుకుని సెలెక్ట్ చేస్తారు రిటన్ టెస్ట్ కూడా మేనేజ్ ఉండకపోవచ్చు నెక్స్ట్ ఓవరాల్గా చూసుకుంటే వన్ ఇయర్ ట్రైన్ మనకి వన్ ఇయర్ అనేది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కింద ట్రైనింగ్ వేసి ఇస్తారన్నమాట వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనమాట అండర్ ది యాక్ట్ 1973 యాక్ట్ మనకి వన్ ఇయర్ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎన్ఎల్సీ నుంచి ఏమైనా నోటిఫికేషన్ పడినప్పుడు మీకైతే మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది మీరు ఈజీగా జాబ్ అయితే సంపాదించవచ్చు నెక్స్ట్ చూసుకుంటే డిప్లొమా చేసిన వాళ్ళకి అయితే ఎవరు ఏ బ్రాంచ్లు అప్లై చేసుకోవచ్చు అంటే మెకానికల్కి అయితే 83 పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రికల్ సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ మైనింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓవరాల్గా ఇవి కూడా 318 పోస్టులు అయితే 308 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి వచ్చేసి మంత్లీ స్టైపెండ్ కింద 12,000 పే చేస్తారన్నమాట వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మనకి దీనిలో ఇక్కడ చూసుకుని మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా అయితే డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్ అయితే మనకి 4 ఇయర్స్ మనకి బీటెక్ చేసి ఉంటుంటే సరిపోద్ది అనమాట గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫుల్ టైం చేసి ఉండాలి యూనివర్సిటీ అయితే సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది ఫార్మసీ అయితే బ్యాచిలర్ ఫార్మసీ చేసుకుంటే బీ ఫార్మసీ చేసుకుంటే సరిపోద్ది వాళ్ళు కూడా టెక్నికల్ చూసుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా చేసుకుంటే మీరు నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు పర్టికులర్గా పర్సంటేజ్ అయితే ఏం అడగలేదు జస్ట్ డిప్లొమా పాస్ బీటెక్ పాస్ అయితే సరిపోద్ది అనమాట నెక్స్ట్ అదర్ ఎలిజిబిలిటీ రిక్రూట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది క్యాండిడేట్ షుడ్ బీ హ్యావ్ పాస్డ్ అంటే పాస్ అయింది ఎప్పుడంటే 2020, 2021, 2022 3 ఇయర్స్ లాస్ట్ 3 ఇయర్స్వి అప్లై పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి నోటిఫికేషన్కి అయితే అప్లై చేయడానికి అవుతుంది అన్నమాట మళ్ళీ లాంగ్ అయితే బిఫోర్ 2020 అయితే అప్లై చేయడానికి అవ్వదు ఓన్లీ 3 ఇయర్స్ త్రీ ఇయర్స్లో బిఫోర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది 2022లో పాస్ అయిన వారు 2021లో పాస్ అయిన వాళ్ళు 2022లో పాస్ అయిన మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ డూ హ్యావింగ్ ఫ్రమ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక యూనిటీ అంటే మనకి ఎన్ఎల్సీ అనేది మనకి సౌత్ ఇండియా ఉంది కాబట్టి దీనికి మెయిన్ వచ్చేసి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక యూనిటరిటీ ఆఫ్ ఫండ్స్ అనేది నుంచి మాత్రమే అప్లై చేయడానికి అవుతుందన్నమాట ఏజ్ లిమిట్ కూడా యాజ్ పర్ 1973 యాక్ట్ ప్రకారం అంటే యాక్ట్ మనకి అప్రెంటిస్షిప్ యాక్ట్ ఉంది కదా 1973 దాని ప్రకారం ఎలిజిబుల్ చేస్తారన్నమాట రిజర్వేషన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి సెలక్షన్ బేస్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కోడ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ ద క్వాలిఫైడ్ డిప్లొమా అండ్ డిగ్రీ యాజ్ ద కేస్ ఆఫ్ మేబీ అంటే మనకి మ్యాక్సిమం రిటన్ టెస్ట్ ఉండకపోవచ్చు పర్సంటేజ్ మార్క్స్ని బట్టి మీకు క్వాలిఫై అనేది ఇందులో చేస్తారన్నమాట మీ పర్సంటేజ్ అంటుంటే దాన్ని బట్టి సిజిపిఏలో మీరు అక్కడ ఆన్లైన్లో ఫిలప్ చేసిన కరెక్ట్గా ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట ఓన్లీ మా రిటర్న్ టెస్ట్ అయితే ఏముండదో డైరెక్ట్గా సెలక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా చూసుకుంటే ఎన్ఎల్సీ ఇండియా .in లో కెరియర్లోకి వెళ్తే మీరు అక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట దీనికి ఇప్పుడు వచ్చేసి 23 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది మనకి లాస్ట్ డేట్ వచ్చి 31st అనమాట ఈ మంత్ 31st లోపు అప్లై చేసుకోవాలి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి నెక్స్ట్ కంప్లీట్ ద అప్లికేషన్ అండ్ టేక్ ద ప్రింట్ అవుట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ది రిజిస్ట్రేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ షుడ్ బి సబ్మిట్ పోస్ట్ మ్యాన్ కాబట్టి ఏంటంటే కదా పోస్ట్ అని చేయాలి కన్ఫామ్గా మొత్తం అప్లికేషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేసుకొని ఈ పోస్ట్కి అయితే మనం కన్ఫామ్గా చేయాలన్నమాట మనకి జనరల్ మేనేజర్ ఎల్ఐసి నావేలి 607-803 నోటిఫికేషన్కి దీనికి డెవలప్మెంట్ సెంటర్కి అయితే లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్కి అయితే నేను పోస్ట్ అయితే చేయాలన్నమాట దీనికి దాంతోపాటుగా ఏ అప్లికేషన్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఏ అప్లికేషన్ పంపించాలనేది ప్రూఫ్ ఆఫ్ వర్డ్స్ ఎక్స్సర్వీస్ మ్యాన్ అయితే అన్నీ కూడా ఇది నోటిఫికేషన్ అయితే మనకు 31st లోపు అప్లై చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే ఇంకా రావడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు నోటిఫికేషన్ మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అప్లై చేసుకుంటాను కోరుతున్నాను అలాగే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్.